మహేష్ బాబు హీరోగా 2 ఏళ్ల క్రిందటే జనగణమన అనే సినిమాని అనౌన్స్ చేశాడు పూరి జగన్నాథ్. అప్పట్లో ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే పూరి వరుసల ఫ్లాపుల్లో ఉండడమో ఏమో కానీ మహేష్ ఈ సినిమా చేయడానికే ముందుకు రాలేదు. ఈ విషయంలో పూరి తన అసహనాన్ని కూడా చూపించారు. ఆ తర్వాత మరో సందర్భంలో మహేష్ బాబుతో ఎప్పటికైనా ఆ సినిమా చేస్తానని ప్రకటించాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మహేష్ పూరికి దొరకడం సందేహంగానే ఉంది. అయితే మహేష్ తనతో చేసినా చేయకపోయినా జనగణమన అనే సినిమాను మాత్రం తాను ఎప్పటికైనా చేసి తీరుతానని అంటున్నాడు పూరి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో జనగణమన లాంటి సినిమా సమాజానికి చాలా అవసరమని పూరి అభిప్రాయపడ్డాడు. ఆసిఫా లాంటి అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు అందరిలాగే తాను కూడా మదనపడ్డానని, దేశం ఎటుపోతుందో అని అనిపిస్తోందని, అఘాయిత్యాలకు స్పందనగానే తాను జనగణమన కథ రాసినట్లు పూరి చెప్పాడు. ఒక ఆదర్శవంతమైన దేశం ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తానని, జనాల ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుందని పూరి చెప్పాడు. ఇక తన కొత్త సినిమా మెహబూబా గురించి చెబుతూ, తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని, ఈ సినిమా చూశాక ఎవరో కొత్త దర్శకుడు తీశాడేమో అని జనాలు అనుకున్నా ఆశ్చర్యం లేదని, తన శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దానని, మనసు పెట్టి ఈ సినిమా తీశానని పూరి అన్నాడు. తన తర్వాతి 2 సినిమాలు కూడా తన కొడుకు పూరి ఆకాష్తోనే ఉంటాయని, తర్వాత వేరే హీరోలతో చేస్తానని పూరి వెల్లడించారు.